ఈవెంట్ ఆర్గనైజర్ ప్రజెంట్ యూత్ నోట్ వెంట కాన్ఫిడెంట్గా వినిపిస్తున్న ఎంప్లాయ్మెంట్ ఐడెంటిటీ ఇది. పాతకాలం పార్ట్ టైం జాబ్ కాన్సెప్ట్కు బైబే చెప్పేసింది నేటి యువత. కొత్తగా ఆలోచిస్తూ అటు లెర్నింగ్ ఇటు ఎర్నింగ్ అంటూ ఈవెంట్ ఆర్గనైజింగ్ బాట పెట్టారు. చదువుకునే వాళ్ళే కాదు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వారు సైతం ఈవెంట్ మేనేజ్మెంట్ కల్చర్కు ఓకే చెప్పేస్తున్నారు. మహానగరాలే కాదు, చిన్న పట్టణాల్లోనూ యువత ఇప్పుడు ఈ ట్రెండ్ను ఫాలో అవుతోంది. ఈవెంట్స్ ఆర్గనైజింగ్ను ఉపాధిగా ఎంచుకోవడమే కాదు, నలుగురికి ఉపాధిని కల్పిస్తూ లైఫ్ లీడింగ్కు న్యూ ఏజ్ పాలసీని తీసుకొచ్చిన యువతపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఉద్యోగానికి డెఫినిషన్ మారింది, ఉపాధికి మార్గాలు మారిపోయాయి. ఉదయం వెళ్లి రాత్రికి వచ్చే జాబ్ అంటే నో అంటోంది నేటి యువత. పార్ట్ టైం అంటే గుడ్ బై చెబుతోంది. మరి యూత్ ఏమాలోచిస్తోంది? లైఫ్ లీడింగ్ కు న్యూ ఏజ్ పాలసీ ఏంటి? ఈ ప్రశ్నలకు ఈవెంట్ మేనేజింగ్ అంటోంది కుర్రకారు. స్కిల్ కు క్రియేటివిటీని జోడించి ఈవెంట్ ఆర్గనైజర్స్ గా తమదైన ముద్ర వేస్తోంది నేటి తరం. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థులంతా అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు. వీరు చదివే గ్రూప్లు వేరే కావచ్చు, కానీ ఎంచుకున్నది మాత్రం క్రియా. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని చూస్తే ఈవెంట్స్ పై యువతకు ఆసక్తి ఎక్కువుందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో నాలెడ్జ్తో పాటు సంపాదించే అవకాశం ఉంటుంది. ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎంతో ఇష్టంగా ఈవెంట్స్ను చేస్తున్నామని, క్రియా ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా వారికి మరింత నాలెడ్జ్ వస్తుందని చెబుతున్నారు విద్యార్థులు. చాలా నాలెడ్జ్, కొత్త కొత్త వాళ్ళని కలుస్తాం, ఇంకా నాలెడ్జ్ కూడా చాలా బాగిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతాయి క్రియాలో. క్రియా అంటే మొత్తం డెడికేటెడ్, ఇంకా రెస్పాన్సిబుల్, ఇంకా అంటే నెట్వర్కింగ్, గ్యాదరింగ్, నాలెడ్జ్ ఆల్ ఇన్ వన్ పెద్ద క్లబ్, క్రియా క్లబ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ నెట్వర్కింగ్. అసలు ఏ స్టూడెంట్కి ఉన్నంత నెట్వర్క్ మాకుంటుంది క్రియా ఈవెంట్లో. దట్స్ వాట్ వీ గెయిన్ మోర్. అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది మన క్రియా. వీ కెన్ బీ లైక్ ఎ పర్సన్ విత్ ఆల్ రౌండర్. దట్స్ వాట్ ఎ క్రియా వాలంటీర్ ఈస్. అతిథి దేవోభవ అన్న ఒక్క మోటోతో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామని అంటున్నారు విద్యార్థులు. అంతా కలిసి ఒక క్లబ్ గా ఏర్పడి జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్ లో పాల్గొంటామని చెబుతున్నారు. మా బేసిక్ మోటో ఆఫ్ క్రియా వచ్చేసి యాక్షన్ డీడ్. సో అతిథి దేవోభవ అనేది మేము బాగా ఎక్కువ నమ్ముతాం అన్నమాట. సో చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఆ స్టేజ్ సెట్టింగ్ కానీ అవన్నీ దగ్గరుండి ఎవరు బాధపడకుండా చాలా మంచిగా అయ్యేటట్టు చూసి ఇంటర్వ్యూ ప్రాసెస్లో క్రియాలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ జరిగినప్పుడు దాన్ని బట్టి ఎవరు ఏ పనిలో మంచిగా ఉంటారో సెగ్రిగేట్ చేస్తాం. సో చిన్న చిన్న ఈవెంట్స్ నుంచి స్పోర్ట్స్ బౌట్ సినర్జీ, సినర్జీ అనేది మా యాన్యువల్ డే. సో అలాంటి ఈవెంట్స్ నుంచి మేము టెడెక్స్ దాకా చేస్తాం అన్నమాట. ఈవెంట్స్ ఆర్గనైజేషనే కాకుండా అందులో వచ్చే ఇబ్బందులను కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళతామని చెబుతున్నారు విద్యార్థులు. క్రియా ఆర్గనైజేషన్ లో తాము భాగమవడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాక బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ ఇస్ జాయినింగ్ క్రియా. మన ప్లాన్ లో ఏమైనా సడన్ చేంజెస్ వచ్చాయి, అలాంటప్పుడు మనం ఏ విధంగా ఇంకో ప్లాన్ బి అనేది ఎలా పెట్టుకుంటాము, ఇవన్నీ మా నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో దట్ ఏమైనా సడన్ సిచ్యుయేషన్స్ అరైజ్ అయినా కానీ మేము అప్పుడప్పుడు ఆ నెక్ ఆఫ్ ద మూమెంట్లో మేము రెస్పాండ్ అయ్యే విధంగా సక్సెస్ఫుల్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి ఏమీ డ్యామేజ్ కాకుండా అయ్యేలాగా మేము చూస్తాం అన్నమాట. నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు వాలంటీర్గా వెళ్లడం వల్ల చాలా మోటివేషన్ లభిస్తుందని చెబుతున్నారు. నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకుంటున్నామని తెలిపారు. దీనివల్ల అటు స్టడీస్ను ఇటు ఈవెంట్స్ను కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నామని అంటున్నారు. మేము మోటివేషన్ చాలా వరకు తీసుకోగలిగాం. ఐ కెన్ సే దట్ వాలంటీరింగ్ దేర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ అనురాగ్ యూనివర్సిటీ. మెయిన్గా క్రియాలో చూసేది ఏంటంటే స్టూడెంట్ యాటిట్యూడ్, బిహేవియర్. అండ్ యాజ్ వీ ఇంటరాక్ట్ విత్ మెనీ డిఫరెంట్ పీపుల్ అరౌండ్ అస్, మెయిన్గా మాకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇన్ దట్ వే వీ బ్యాలెన్స్ బోత్ క్రియా అండ్ అవర్ అకాడమిక్స్. గెట్ అ ఛాన్స్ టు గో టు ఈవెంట్ సైడ్, ఐల్ ష్యూర్లీ గో, ఐల్ నెవర్ రిగ్రెట్ ఇట్. తాము చేసే ఈవెంట్స్ అన్ని ఒక ప్రాపర్ వేలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. స్టడీస్ తర్వాత ఈవెంట్స్ వైపు వెళ్లే కోర్సునే ఎంచుకుంటామని అంటున్నారు. పాప ప్లానింగ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారమే అవుతుంది. ఈ టైంకి ప్యాకప్ అంటే ఈ టైంకి ప్యాకప్ అవుతుంది. అనురాగ్ యూనివర్సిటీలో లైక్ ఇట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ క్లబ్ ఉందని తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నాకు ఇది నా స్టడీస్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్నాను ఈ క్రియాల్లో జాయిన్ అయినందుకు. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఫ్యూచర్ గోల్స్ అనేవి ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటి, ఇంకా లైక్ ఎంబీఏ సైడ్ ప్యూర్లీ మొత్తం మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇంజనీరింగ్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఉండే క్రేజ్ ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ పై ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇది ఏ ఒక్కరికో ఉపాధిగా కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించే ఓ ఇండస్ట్రీగా, సరికొత్త ఎంప్లాయ్మెంట్ అడ్రస్గా నిలుస్తోంది.